ప్రాక్సీ సుందానా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ఊళ్ళో ఎండలు ఎలా ఉన్నాయండి ఆ ఊళ్ళో అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నైట్ మార్నింగ్ పూట వర్షం పడింది కొంచెంసేపు అయితే చల్లగా ఉంది ఇప్పుడైతే బాగా ఎండగా ఉంది నేనైతే ఈ రోజు దొండకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది రోట్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే రోల్ లేదు ఇంకోసారి నెక్స్ట్ టైం రోల్ తెచ్చినప్పుడు రోటి పచ్చళ్ళు కూడా చూపిస్తాను నేను ఈ రోజు అయితే దొండకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను రండి ఇంగ్రీడియెంట్స్ చూద్దాం ఇంగ్రీడియెంట్స్ చూద్దామండి నేను 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను దొండకాయలు తీసుకొని మన ఇంట్లో రెగ్యులర్ గా మనం కర్రీస్ ఫ్రైస్ చేసిన తర్వాత కొన్ని మిగిలిపోతాయి కదా కొంచెం కొంచెం లైట్ గా పండడానికి వస్తాయి అలా పండడానికి వచ్చినప్పుడు పచ్చడి చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దీంతో చేస్తే పండిపోయిని కదా ఎలా ఉంటుందో అనుకోద్దు పండలేదు కానీ కాస్త పండడానికి వచ్చింది చాలా టేస్టీగా ఉంటది ఇలా రౌండ్ గా నేను కట్ చేసుకున్నాను చూసారా పల్చగా రౌండ్ గా కట్ చేసి పెట్టుకున్నాను 1/2 కిలో దండకాయలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలండి కొంచెంగా స్లిట్ చేసుకున్నాను ఇగోండి పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన మీరు కారం ఎంత తింటారో అంత తీసుకోండి అలాగే రెండు టమాటాలు తీసుకున్నాను మీడియం సైజ్ టమాటాలు రెండు తీసుకున్నాను కరేపాకు చింతపండు చూసారా చిన్న చిన్న నిమ్మకాయ ఎంత సైజ్ చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను వాటర్ లో కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అలాగే నెక్స్ట్ మనం జీలకర్రండి ఇగోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకున్నాను పెద్ద సైజ్ పెద్ద వెల్లుల్లి అయితే ఒక 5-6 తీసుకోండి ఇది సన్నగా ఉంది కాబట్టి నేను 10-12 తీసుకున్నాను ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కడాయి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకుందాం ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కిందండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం మనం నెక్స్ట్ కరివేపాకు రెండు రబ్బలు కరివేపాకు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలను కొంచెం స్లిట్ చేసుకోండి లేకపోతే తేలుతాయి కదా పచ్చిమిరపకాయలు తేలకుండా ఉండాలంటే కొంచెం మనం దానికి ఒక ఘాట్ అనేది పెట్టుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కొంచెం బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి మనం మిక్సీ జార్లోకి చూడండి పచ్చిమిరపకాయలు కూడా పండి ఉన్నాయి కదా బాగుంటుందండి కొంచెం లైట్గా పండినా కూడా చట్నీకి బాగుంటాయి ఈ పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిపోయినాయి కరివేపాకు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయింది మనం ఒక మిక్సీ జార్లో తీసుకుందాం ఇప్పుడు మనం తీసేసుకున్నాను కదా పచ్చిమిరపకాయలు జీలకర్ర అనేది తీసుకున్నాను కదా ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో దొండకాయలు వేసేసుకుందాం ఈ ఆయిలే ఆయిల్ ఉంది కదా సరిపోయిద్దండి దొండకాయలు వేగడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి మనం ఇందులో సాల్ట్ వేసేసుకుందాం ఒక స్పూను తొందరగా ఫ్రై అవుతాయి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత టేస్ట్ చూసుకొని మనం ఇంకో వేసుకోవచ్చు ఒకసారి కలిపేసి మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టి లిడ్ పెట్టేసుకుందాం తొందరగా మగ్గిపోతాయి అలాగే తొందరగా ఫ్రై కూడా అవుతాయి దొండకాయలు ఫ్రై అవుతున్నాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకున్నాను కొంచెం దొండకాయలు టైం పడతాయి అయినా పర్లేదు స్లోగానే కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటది నా సేమియా సగ్గుబియ్యం పాయసం మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేశాను కదండి మీరందరూ చూసారా చూస్తే మీకు నచ్చినట్లయితే ఆ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నా అన్ని రెసిపీస్ ని కూడా ట్రై చేయండి ఇంకా నా గురించి చెప్పాలంటే నా పూర్తి పేరు సయ్యద్ నాజియా సుల్తానా ఇంకా నేను అనేది నా ఇంట్రడక్షన్ ఇవ్వలేదండి ఏ వీడియోలో కూడా అంటే అలా టైం ఏం కుదరలేదు అందుకనే చెప్పలేదు నా పూర్తి పేరు సయ్యద్ నాజియా సుల్తానా దొండకాయలు ఫ్రై అయ్యలేవు కాస్త ఫ్రై అవ్వాలి చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది దొండకాయలది చూసారా ఒకసారి కలిపి మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇంకా దొండకాయలు అనేది మగ్గిపోతాయి ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి దొండకాయలు ఒక్క 5 మినిట్స్ ఇప్పుడు నేను కొంచెం మీడియం నుంచి కొంచెం స్లో చేసేస్తున్నాను ఒక 5 మినిట్స్ పెట్టేద్దాము చూద్దామండి 5 మినిట్స్ అయ్యింది కదా
మునగాకాయలు ఫ్రై అయిపోయిని ఇప్పుడు ఇది ఇంకా ఫ్రై అయ్యే వరకు మనం టమాటాలు కూడా వేసేసుకున్నాము ఇంకా మగ్గుతాయి దొండకాయలు టమాటాలు అనేది మెత్తగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులోనే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా వేసేద్దాము వాటర్ వేయొద్దండి ఓన్లీ చింతపండు తీసివేయండి ఆ వాటర్ అనేది మనం పచ్చడి చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు నేను ఓన్లీ చింతపండే వేసాను అందులో చింతపండు టమాటాలు అనేవి బాగా మగ్గిపోవాలి సాఫ్ట్ గా అయిపోవాలి టమాటాలు మళ్ళీ లిడ్ పెట్టేసుకుందామండి టమాటాలు కూడా చింతపండు మగ్గిపోయిందేమో చాలా సాఫ్ట్ గా అయిపోయింది చాలు ఇంకా ఇంకా ఎక్కువ సాఫ్ట్ అక్కర్లేదు సాఫ్ట్ గానే అయిపోయింది చూసారా ఇప్పుడు మనం ఇది చల్లార పెట్టుకోవాలి వెంటనే మిక్సీలో వేసేయొద్దు వేడి మీద వేసేస్తే పైన ఒకసారి మూత ఎగిరిపోయిద్దండి వెంటనే ఏదు కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసేసుకుందాం మనం చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ జార్లో ఇందాక పచ్చిమిరపకాయలు జీలకర్ర కరేపాకు తీసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఈ దొండకాయలు కూడా ఫ్రై చేసిన దొండకాయలు కూడా ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ నేను దొండకాయలు ఫ్రై అయ్యేటప్పుడు ఒక స్పూన్ salt మాత్రమే వేసాను దీనికి ఇంకొక salt అనేది పట్టిద్దండి ఇంకొక 1/2 టీస్పూన్ salt వేసుకుంటున్నాను salt అనేది మీ టేస్ట్ కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు నేను మిక్సీ చేసుకొని వస్తాను పచ్చడి అనేది ఫైన్ పేస్ట్ అనేది చేయొద్దు కొంచెం దరదరలాగా ఉండేటట్లు చేసుకోండి తెలుగులో ఏమంటారో నాకు తెలియదు కొంచెం ఒక్కసారి నేను గ్రైండ్ చేశానండి ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా మాత్రం చేయొద్దు బాగోదు పచ్చడి కొంచెం అక్కడక్కడ పల్పులు లాగా ఉండాలి చూసారా ఇలా మరి స్మూత్ పేస్ట్ లాగకుండా కొంచెం కొంచెం పల్పులుగా చేశాను కొంచెం అంటే తెలుగులో ఏం చెప్తారో నాకు తెలియదు స్మూత్ గా చేసుకోవద్దు టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా సూపర్ టేస్ట్ మన అమ్మమ్మ గాలు నాటికి పచ్చడి అండి ఇది రోల్ లో చేసుకుంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటది చాలా బాగుంటది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా సూపర్ గా ఉంటది చూసారా రోట్లో వేసినట్లే వచ్చింది అందుకే మీకు అన్నిసార్లు చెప్పింది నేను బాగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవద్దండి ఇప్పుడు నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో పర్ఫెక్ట్ గా సరిపోయిందండి పచ్చిమిరపకాయలు కారం ఉప్పు salt అనేది నేను దొండకాయలు వేగేటప్పుడు ఒక స్పూన్ వేసాను తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ salt వేసాను కదా కరెక్ట్ గా సరిపోయింది చాలా చాలా బాగుంటది ఇది దోశలో కూడా చపాతీలో కూడా చాలా సూపర్ గా ఉంటది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉందండి ఇంకా అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా మంచి మంచి రెసిపీస్ తో మంచి మంచి బ్లాగ్స్ అనేది ట్రై చేస్తున్నానండి చేస్తాను అలాగే మంచి మంచి వీడియోస్ కూడా రెసిపీ వీడియోస్ కూడా చేస్తాను ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ సో ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా ఐడి ఫ్రెండ్స్ సయ్యద్ సుల్తానా 1 కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ నా ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్